చేయవలసిన అవసరం ఉన్నది. 2 లక్షల వరకు ఎలాంటి కొర్రీలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి కట్టింగులు లేకుండా, ఎటువంటి డ్రామాలు లేకుండా మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చేయవలసిందే, మిత్తి కూడా మీరే కట్టవలసిందే అనే మాట రాష్ట్ర రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విషయంలో వదిలిపెట్టద్దు, తప్పకుండా వాళ్ళ వెంట పడాలి. నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఇది ఎందుకు ముఖ్యం రుణమాఫీ అంటే, ఇవాళ తప్పించుకుంటే రేవంత్ రెడ్డి రేపు మీకు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ రైతు బంధు 5,000 ఇస్తే నేను 7,500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ కంటే నేను 1.5 రెట్లు ఎక్కువ ఇస్తా అని నరికిండు. ఇవాళ తప్పించుకున్నాడు అనుకో, ఇవాళ కట్టింగులు పెట్టిండనుకో రుణమాఫీలా, రేపు మీ రైతు బంధులో కూడా ఇదే కట్టింగులు పెడతాడు, ఇదే రకంగా కోసేస్తాడు రైతు బంధు, మీకు రాకుండా చేస్తాడు, యాది పెట్టుకోమని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా. ఇవాళ మీరు ఇడిసి పెడితే, ఇవాళ మీరు అయ్యో పాపం తీ పోనితీ అంటే రేపు రైతు బంధు కూడా పోతుంది, అందులో కూడా కోత పడుతుంది, అందులో కూడా మళ్ళీ ఇదే మోసం జరుగుతుంది.